అమరావతి గుడి దగ్గరలో నిన్న పాపం ఇద్దరు కుర్రోళ్ళు తాలూరు సొంటపై తాలూరు చెందిన కుర్రోళ్ళు ఇద్దరు ఇంటర్మీడియట్ చెందిన కుర్రోళ్ళు ఇద్దరు కూడా ఒక విషాదమైన ఘటన జరిగింది. చాలా బాధగా ఉంది. సరికి పెట్టింది ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి చెత్త పట్టు వాళ్ళు ఆటగాయతరంగా దిగారు. దిగితే దాంట్లో ఇంకొంచెం లోతుకెళ్ళాలకే అక్కడ లోతు ఎక్కువైపోయి ఇద్దరు దిగి ఇద్దరు ఏమన్నా పైన ఉన్నారు. వాళ్ళకి దిగకుండా ఆగిపోయారు. వాళ్ళిద్దరూ దిగి ఈతరానికి పొరపడు వాళ్ళిద్దరు కూడా మునిగిపోయారు. కాబట్టి వాళ్ళు చనిపోవడం జరిగింది. దానికి అసలు ఎమ్మెల్యేకి ఏమన్నా సంబంధం ఉందా మాట్లాడటానికి? సిగ్గు శరం ఉంటే ఎవరన్నా మాట్లాడతాడా? సిగ్గుని ఎత్తులు ఉంటుందన్నా ఎమ్మెల్యే గుడి దగ్గర ఎమ్మెల్యేకి ఇసుకతో సంబంధం ఏంది? ఇసుక నాకేం సంబంధం ఉంది? పిచ్చి నాయాలు మాట్లాడతారు. పిచ్చి మాటలు తప్పితే ఏమన్నా అర్థం ఉండేటట్టు మాట్లాడండి. ఏమన్నా దమ్ముంటే రండి చూసుకుందాం. మీకేమన్నా డిబేట్కి వస్తారా? రండి. అది ఇసుక పాలసీ, అది గవర్నమెంట్ పాలసీతో నడుస్తుంది. అది మనకు సంబంధం లేని విషయం. అది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గుంతలు తవ్వించాడు. ఎమ్మెల్యే ఎందుకు గుంతలు తవ్వుతాడు? అక్కడ మీరు గుంతలు తవ్వితే 28 మంది పిల్లలు చచ్చిపోయారు పోయిన గవర్నమెంట్లో. మీకు ఎన్జిటి వాళ్ళు కేసు అయితే 100 కోట్లు పెనాల్టీ వేశారు మీ గవర్నమెంట్లోనే వేసింది, మా గవర్నమెంట్లో కాదు. ఎన్ని పిచ్చి పిచ్చేసాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు జనం కూడా ఊరుకోరు. మరి దేనికైనా సరే శంకర్రావు ఒక చిన్న అవినీతి చేశాడని చెప్పి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవడైనా సరే ఎక్కడికైనా రండి. లేదు ఇది శంకర్రావు చేశాడు లేకపోతే మొన్న కూడా ఒకడు ఈ శంకర్రావు కేసు వేయించాడని చెప్పి అది కూడా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమన్నా పేర్లు ఎత్తకుండా మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మీకు మీరు అమ్మ అబ్బాకి అయ్యగానే పుట్టుంటే అమరేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం రండి. శంకర్రావు కనుక ఏపించి శంకర్రావు అవినీతి చేశాడు అనేది ఉంటే మీరు ఎవరైనా సరే రాష్ట్రంలో ఎవరైనా సరే రండి ప్రమాణం చేద్దాం. లేకపోతే మూసుకొని కూర్చోండి. పిచ్చి పిచ్చి వేసాలి అయితే నేను అంతకన్నా ఎక్కువ వేస్తాను. వేసాలి అయితే అంతకన్నా నేను ఏం చేయాలో అది చేస్తాను. జనం మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. పిచ్చి పిచ్చి వేసాలి వేస్తే ఏం చేయాలని ఆయన ముందు ముందు చూస్తారు. నా సంగతి ఏంటో నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.